ముందుగా ఏదైతే పాత్రికే మిత్రులందరికీ కూడా నా తరపు నుంచి నా పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నాయకుల తరపు నుంచి కూడా క్షమాపణలు కోరుతా ఉన్నా రావడం కొంచెం ఆలస్యమైంది తమ్ముడు అమెరికా నుంచి రావడం ఇతర బంధువులు కూడా రావడం వల్ల ఆలస్యమైంది ఏదేమైనా టైం మెయింటైన్ చేయడం మన బాధ్యత ఇది తప్పుగా భావించొద్దని మాత్రం మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా విషయానికి వస్తే ఇవాళ రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది కానీ వాళ్ళు కూడా తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రం మొత్తం మీద వచ్చే కేసుల్లో 25% కేసులు మన తూర్పు గోదావరి జిల్లాలో రావడం గమనార్హం ఏదేమైనా ఇవాళ మనం దీన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ధైర్యంగా ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఉంది నిలబడాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం కొత్తగా చూస్తా ఉన్నాం నిన్న మధ్యప్రదేశ్ లో ఇండోర్ అండ్ భోపాల్ లో డెల్టా స్ట్రెయిన్ రావడం కనబడింది ఐదుగురులో అందులో ఒక మహిళ మృతి చెందింది దాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ నలుగురు కూడా వాళ్ళ బతికి బయటపడ్డ వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్నవారు ఈ మహిళకి వ్యాక్సినేషన్ అందలేదు దీన్ని బట్టి మనం అంటే ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం చూసినప్పుడు వ్యాక్సినేషన్ అనేది టీకాలు అనేవి అతి ముఖ్యమైన పాత్ర మీరు రెమ్డెసివిర్లు ఇంజెక్షన్లు ఆక్సిజన్లు స్టెరాయిడ్లు ఇవేవి మనం బతికించవు ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నానని ఒక డాక్టర్గా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ ఇన్ఛార్జ్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో కోవిడ్ నిమిత్తం కానీ రాష్ట్రంలో వైద్య నిమిత్తం కానీ ఎక్కడా కూడా కొరత లేకుండా చేయాలన్న ఉద్దేశంతో 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది చరిత్ర అది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకేసారి 16 మెడికల్ కాలేజ్ రావడం అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం అనేది నిజంగా ఎవరైనా సరే మధ్యతరగతి తల్లిదండ్రులు కానివ్వండి ఉన్నత వర్గాలకు చెందిన తల్లిదండ్రులు కానీ వీళ్ళందరికీ కూడా పిల్లలకి మెడికల్ కాలేజ్ సీట్లు ఇవాళ మనం చూస్తా ఉన్నాం కోటాను కోట్ల రూపాయలు వేసి ధారబోసి సీట్లు తీసుకోవాల్సిన సందర్భం కనబడతా ఉంది ఈ సందర్భంగా ముఖ్యంగా మిగతా జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకంటే ముహూర్తాలు దగ్గర పడతా ఉన్నాయి ముహూర్తాలు రోజు కనబడతా ఉన్నాయి పెళ్లిళ్ళు ఇతర ఫంక్షన్స్ అన్నింటినీ కూడా మన తూర్పుగోదావరి జిల్లాకు మర్యాద ఎక్కువ వెటకారం ఎక్కువ కాబట్టి ఏదో మనం ఏం చేయదన్న వెటకారం చేయొద్దు దాంతో వెటకారాలు చేస్తే కోవిడ్ మనని ఇబ్బంది పెడతా ఉంది దయచేసి ఎవరు ఏ ఫంక్షన్ చేసినా సరే ఈ సంవత్సరం పాటు కూడా ఎంతో కొంత నిగ్రహించుకుని 10 మంది కుటుంబ సభ్యులతోనే చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఇది గవర్నమెంట్ వారు చట్టం తీసుకురావక్కర్లా మనం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఎందుకంటే ఇవాళ కోవిడ్ చేసిన నష్టం అపారమైన నష్టం వ్యాపారాలు లేవు కుటుంబాలు నాశనమైనాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫంక్షన్స్ చేసేవాళ్ళు ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు చేసేవాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇంకా రెండో అంశం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు నానా యాగి చేశారు ఆ రోజు ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ ప్రపంచం మొత్తం మీద కూడా లెక్కేస్తే ఇవాళ ప్రపంచం మొత్తం మీద ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఇస్ 98%. ఇది నిజంగా కూడా ఇట్ హాస్ టు బి రిటన్ ఇన్ ద హిస్టరీ గోల్డెన్ పేజెస్ ఆఫ్ ద హిస్టరీ. ఒక సంక్షేమ పథకం ఎక్కడా అవినీతికి తావు లేకుండా 98% చేరడం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మంది. ఇంతకుముందు సిపిఎం పార్టీ వాళ్ళు కమిటీ మెంబర్స్ అని ఉండేవారు కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టేవారు ప్రజల్ని. అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అనేది అదేంటంటే చెక్ పోస్ట్ అనమాట వసూలు కేంద్రాలు. అటువంటి విధానం స్వస్తి పలుకుతూ ఒక మీట నొక్కి వేలాది కోట్లు సుమారు 100,000 కోట్లు ఇవాళ రాష్ట్రంలో 6,42,00,000 చిలుకు కుటుంబాలకి
వాళ్ళ వివిధ స్కీమ్స్ రూపంలో అమ్మ ఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 9 నవరత్నాలు అన్నా కూడా తప్పి వాళ్ళ నవరత్నాలు మించిన రత్నాలు ఆ నెంబరు పెరిగిపోయింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరం నుంచే కూడా చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఎనీ క్వశ్చన్స్?